రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో చేసిన ప్రకటనకు రెండు సంవత్సరాలు నిండుతోంది ఈ ప్రకటన చేసిన ఏడాదే సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తారనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ అవాంతరాలు ఎదురయ్యాయి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తూ వస్తోంది అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ స్వయాన సారథ్యాన్ని వహిస్తోంది కరోనా వైరస్ విస్తృతి లాక్డౌన్ పరిస్థితులు సచివాలయం తరలింపునకు అడ్డుపడ్డాయి కారణాలు ఏమైనప్పటికీ సాగర నగరాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయించడంలో జాప్యం చోటు చేసుకుంటూ వస్తోంది నెలలో గడుస్తున్నప్పటికీ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా రూపుదాల్చట్లేదు ఈ జాప్యాన్ని జగన్ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది సద్వినియోగం చేసుకుంటోంది పరిపాలనా రాజధానిగా బదలాయించిన తరువాత ఎదురయ్యే పరిణామాలు జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టింది ఇప్పటికే రోడ్లు ఫ్లైఓవర్ల నిర్మాణానికి కోట్ల రూపాయలను వ్యాయం చేసిన జగన్ సర్కార్ తాజాగా నీటి ఎద్దడిపై దృష్టి సారించింది పరిపాలనా రాజధానిగా మార్చిన తరువాత ఏర్పడే జనం తాకిడికి అనుగుణంగా అదనపు నీటి వనరు సమకూర్చడానికి సమాయత్తమైంది విశాఖ విశాఖ గ్రామీణ ప్రాంతాలకు అదనంగా పన్నెండు టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టింది దీనికి సంబంధించిన డిపిఆర్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి సైతం అందజేసింది ఇందులో సగం ఖర్చును భరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి విశాఖ నగరానికి నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది ఏలేరు రిజర్వాయర్ నుంచి పెద నర్వా డ్యామ్కు పన్నెండు టీఎంసీల నీటిని సరఫరా చేయడం ద్వారా భవిష్యత్తులో విశాఖపట్నంలో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు ఏలేరు రిజర్వాయర్ నుంచి సుమారు నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం మేర పైప్ లైన్ నిర్మించి ఈ నీటిని నరవా డ్యామ్కు పంపు చేయాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టు వ్యయం మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలలో సగం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించితే ఆర్థిక భారం తగ్గుతుందని జగన్ సర్కార్ భావిస్తోంది ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కేంద్రం జల్ జీవన్ మిషన్ను అమలు చేస్తోంది ఈ మిషన్ కింద సగం ఖర్చును భరించాలంటూ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఈ ప్రాజెక్టు డిపిఆర్ను జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్కు పంపించింది దీనిపై కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది సగం ఖర్చును భరించడానికి ముందుకు రానప్పటికీ సొంత ఆర్థిక వనరులతో దానిని గడువులోగా పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది త్వరలో దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని సమాచారం